లో ఎక్కువగా రద్దీ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ ఈ మసీదును అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇక్కడ ఉన్న కాబా దిశగా ప్రార్థనలు చేస్తారు ఈ నెల చివరిలో వార్షిక హజ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది ఈ యాత్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ముస్లింలు మక్కా మసీదును సందర్శించి ప్రార్థనలు చేస్తారు ఈ నేపథ్యంలో మసీదు విస్తీర్ణాన్ని 4 లక్షల చదరపు మీటర్ల మేర పెంచడానికి భారీ ప్రాజెక్టును చేపట్టారు ఈ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి విస్తీర్ణం పెంపు వల్ల ఒకేసారి 22 లక్షల మంది ప్రజలను అక్కడ కూడవచ్చు మసీదు వద్ద పలు క్రేన్లు పనుల్లో ఉన్నాయి శుక్రవారం కుప్పకూలిన క్రేన్ వీటిల్లో ఒకటి విస్తీర్ణ పనుల వల్ల భద్రతా కారణాల రీత్యా గత ఏడాది హజ్ యాత్రికుల సంఖ్యను సౌదీ అరేబియా కుదించింది లక్షల మంది కూడే ప్రదేశం కావడంతో మక్కాలో గతంలో తొక్కిసలాటలు జరిగాయి 2006లో జరిగిన తొక్కిసలాటలో వందల మంది యాత్రికులు మరణించారు అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదనే లక్ష్యంతో అప్పటి నుంచి సౌదీ అధికారులు ప్రధాన హజ్ ప్రాంతాల విస్తీర్ణకు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు ప్రమాద స్థలంలో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ టీమ్ డైరెక్టర్ జనరల్ సులేమాన్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు మొహరించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నాయి ఈ ప్రమాదంలో దాదాపు 184 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్